చంద్రబాబు నాయుడు గారు ఒక్క వల్లే అవుతుంది. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి కనుక పరిపాలనలోకి వచ్చినట్లయితే ఇది ఎవడో స్టార్ట్ చేశాడు, దీన్ని నేను వదిలేస్తాను అని పక్కన పెట్టేస్తారే తప్ప ఈ అమరావతి అనేది డెవలప్ అయితే కాదు. మళ్ళీ మనం ఏ విధంగా అయితే ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఏ విధంగా అయితే రాజధాని ఉందో ఆ రాజధాని మళ్ళీ మనకు వచ్చేస్తుంది తప్ప, కొత్తగా అమరావతి ఆంధ్రప్రదేశ్ అనేది జగన్ చేతిలో పెడితే మాత్రం నాశనమైపోద్ది. ఈ అమరావతి డెవలప్ అవ్వాలన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనే ముఖ్యం. తాత్కాలిక భవనాలు అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నట్లో నుంచి కడుతున్నాడు ఆయన, అప్పుల్లో ఉంది, అప్పులు తీర్చుకుంటూ అప్పులు చేస్తూ కడుతున్నాడు. తాత్కాలిక భవనాలు అయినా సరే ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ ఇచ్చేశారు కదా. తాత్కాలిక భవనాలు అంటే అది కట్టేవాడి ప్రాబ్లం, ఆయన ప్రాబ్లం ఏం కాదు కదా. కాబట్టి అలాంటి ఎన్ని ప్రచారాలు చేస్తూ ఉంటారు, అయినా సరే ఎవరో తప్పుడు అడుగులు మాత్రం వేయరు. తప్పుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం, తప్పుకోకుండా మా ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే వేస్తాం. ఇన్ని విన్న తర్వాత కూడా మీరు అడిగారంటే నేను చెప్పడం కూడా కామెడీనే. సరే, మీరు అడిగారు కాబట్టి నేను ఖచ్చితంగా చెబుతాను. మనకి నచ్చినా నచ్చకపోయినా మనం ఓటేయడం కాకుండా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మనం ఓటేయాల్సిందే. మనం కాకుండా మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్ని కూడా మనం ఎంకరేజ్ చేసి తెలుగుదేశానికి ఓటింగ్ చేసేటట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియదండి. ఓకేనండి, ఈయన మాత్రం వచ్చినాక మాత్రం అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేస్తారన్న నమ్మకం అయితే ప్రతి జనాలందరికీ ఉంది. ఓకేనండి, ఆయన ఏం చేస్తారని తెలియదు. ఆ జలయజ్ఞం అది ఏదేదో చేశారు, కాలవలు ఏమి అంటే లేకుండానే గుంటలు తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, అవన్నీ జరుగుతాయా, ఫుల్ ఫ్లెడ్జ్ అవుతాయా లేదని మాకైతే తెలియదు. కానివ్వండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం పక్కగా న్యాయం చేస్తారన్న నమ్మకం అయితే మాకు ఉందండి. ఎవరు వచ్చానంటే ఇప్పుడు ఒక వేలు వెళ్తుంటే అతనికి అన్నీ తెలుసు కాబట్టి అది వే కంటిన్యూ అవ్వకుండా, డిస్కంటిన్యూ అవ్వకుండా కంప్లీట్ చేయొచ్చు. మళ్ళీ వేరే అతను వచ్చినా కానీ, లేదంటే ఏదైనా జరిగి ఏదైనా కానీ అవి కొన్ని పెండింగ్లు పడిపోతాయి కండి. అందువలన చంద్రబాబు గారు వస్తేనే మళ్ళీ కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. కన్ఫామ్గా జరుగుతాయండి. ఇప్పుడు చూస్తున్నారుగా, పసుపు కుంకుమ కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, కనీసం హిజ్రాలకి ఇప్పటివరకు ఏ గవర్నమెంటు కనీసం హిజ్రాలకు ఒక్క గవర్నమెంట్ కూడా ఈ సంక్షేమం మీకు అని చెప్పి ఏది అనౌన్స్ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు హిజ్రాలకు కూడా ఒక అమౌంట్ ఇచ్చి మీకు నేనున్నానని అండగా ఉన్నారండి. కన్ఫామ్గా ఈయనే అనుకుంటున్నాం అండి. ఇక నేను ఒక్కడనే కాదు, 5 కోట్ల మంది ఉన్నారు కదా. వారు మరి వాళ్ళు దేనికి వేస్తారో ఏంటో మనకు తెలీదు. ఇవాళ పొద్దున్న పేపర్లో చూసినప్పుడు కూడా ప్రతి నియోజకవర్గంలో నుంచి 4,500 నుంచి 5,000 ఓట్లు తీస్తారని చెప్పి వచ్చింది. నిన్న జగన్ గారు కేసీఆర్ గారికి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో ఆ పార్టీ ఆవిర్భవించింది, హైదరాబాద్లో టీడీపీ అనేది. అక్కడికి వచ్చి పోటీ చేద్దంటే ఆయన ఎవరండి? ఆయన కూడా వచ్చి ఇక్కడ పోటీ చేసుకోమనండి, జగన్కి సపోర్ట్ చేస్తున్నాను పోటీ చేసుకోమని, తప్పేం లేదు. ఇది ప్రజాస్వామ్యం సార్, ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. చంద్రబాబు వస్తేనే అభివృద్ధి అవుతుంది. కరెంటు ఎంత ముందు ఇలా ఉండేదేండి, కరెంటు కూడా అతను వచ్చిన కానీ మాకు బాగుంటుంది. కరెంటు కూడా పేదవాళ్ళకి అలా తల్లిదాన్ని చూడపోనా 2,000 ఎత్తానంటే ఆనందం పడతారు. అది కాదు, చంద్ర ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలివైన నాయకుడు, మైండ్ ఉన్న నాయకుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరికి ఏం లేదు. అతనే మళ్ళీ హైదరాబాద్ తాతనాగా మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాగా చేస్తాడు అని మా కోరిక. మైనారిటీలకి అన్ని పెళ్ళిళ్ళకి, దానికి మామూలు చదువులకి వాళ్ళకి ఫండ్స్ అనేది ఇస్తూనే ఉన్నారు. బాగానే పింఛన్లు కూడా పెంచారు, బాగానే పింఛన్లు కూడా వస్తున్నాయి పెద్దవాళ్ళకి, వయసు గలవాళ్ళకి, అందరికీ ఏంటి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకో, మళ్ళీ ఉన్న 50% పనులు కూడా జరిగిపోతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.